ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? నీలా? నీ నీలానే, నువ్వు ఆశపడ్డ నీలానే. నా మీద నీకెంత ప్రేమ కదా. అర్థం కాలేదే. న్యాయంగా చూస్తే నేను నీకే దక్కుండాల్సింది. ఏముంటోంది? ఊరికి చెప్పకూడదు. నన్ను పొందటానికి, నన్ను ఉంపుడుగత్తెగా చేసుకోవడానికి నా ప్రేమను చంపి రాంప్రసాద్ని కట్టబెట్టి నీకు నేను దక్కకుండా పోయి నన్ను వ్యభిచారిణిగా మార్చడం, ఇదంతా నీకు నా మీదున్న మోహం పిచ్చి. అంతేగా, నేనే నిన్ను వెతుక్కుంటొచ్చాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఏంటి, నిజంగానేనా? దీనికోసమే ఆశపడ్డ ఒకద గోపాలకృష్ణ, రా తనివి తీరా నన్ను గౌగిలించుకో. రా రా కృష్ణ. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నాకు కూడా ఇష్టమే. ఆశ తీర్చుకుందాం. ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశాను. ఇకపై నిన్ను నా జీవితాంతం ఉంచుకుంటాను. నీలాంటి దాన్ని ఉంచుకోవడానికి నేను పెట్టుపుట్టుండాలి. నేను కూడా నీకోసం రాంప్రసాద్ని చంపేనా? చంపేశా. చంపేశారా? నీలాంటి వాళ్ళు ఉండకూడదు. డబ్బుల కోసమో లేక ఒంటి సుఖం కోసమో ఆశపడి ఏ అమ్మాయి తనకు తానుగా వ్యభిచారి కాదురా. మా ఆకలి కోసం, కన్నవాళ్ల కోసం, భర్త కోసం, పిల్లల కోసం మారాల్సి వస్తుంది. దానికి కారణం కామంతో కళ్ళు మూసుకున్న నీలాంటి మృగాలరా. ఎత్తుకుని ఆడించాల్సిన నాలుగేళ్ల అమ్మాయిని కూడా మీ కామంతో బలి చేస్తారు కదరా. మగాడికి జన్మనిచ్చే మాతృమూర్తులం మేము, పసిబిడ్డ ఏడిస్తే పాలిచ్చే తల్లులం మేము. భర్తని ప్రేమిస్తాం, పిల్లల్ని లాలిస్తాం, ఎన్ని చేస్తున్నా కూడా మీ కంటికి ఆడదాని ఆ జన్మస్థానమే కనిపిస్తుంది కదరా. నాలాగా ఏ అమ్మాయి కూడా తన ఆకలి కోసమో లేక మరొకరిని బ్రతికించడానికో వ్యభిచారిగా మారొద్దు. అలా పోతే తన జీవితమే కాదు, తన జన్మ కూడా నాశనం అవుతుంది.